వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నిన్న చేసిన వ్యాఖ్యలు చూసి బాధేసిందంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆయన కూతురు క్రాంతి. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తన తండ్రి ముద్రగడ పద్మనాభం జగన్ చేతిలో కీలు బొమ్మగా మారని ఆరోపించారామె. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నడిపే ఓ జోకర్ చెప్పినట్లు తన అన్నదమ్ములు ఆడుతున్నారన్నారు క్రాంతి. తన సోదరుడు గిరికి నామినేటెడ్ పదవి ఎరవేసి తన తండ్రితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబొమ్మలా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్టు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని నడిపే ఒక జోకర్ చెప్పు చేతిలో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది. ఆ చెడు స్నేహాలు మానుకోండి. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. జగన్ పాలనలో ఎంతోమంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి, గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది.